వెల్కమ్ టు శాతావన్ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనము వంద శాతం పోలీస్ జాబు మీ లక్ష్యమా అయితే ఫిజికల్ రిటర్న్కు ఎలా సిద్ధం కావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే మనం జాబ్ కొట్టాలంటే కంపల్సరీ ఇది ఉండాలి ప్రిపరేషన్ ఇలా ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం వంద శాతం జాబ్ కొట్టేందుకు అవకాశం ఉంటుంది అయితే ఎలా ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ అంటే చాలామంది ఏం చేస్తారంటే గ్రౌండ్ను లైట్ వేసుకోవడము లేదా రిటర్న్ లైట్ వేసుకోవడము ఏదో పోస్టులు పడ్డప్పుడే మనం పోయి ప్రిపేర్ అయ్యాము అనే వేళ చాలామంది ఆలోచిస్తారు కానీ ఇలా ఒకటి ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్లో ఏంటంటే మనం ఎంత స్కోర్ చేస్తే మనకు అన్నిస్తా స్కోర్ వచ్చినట్టే కాబట్టి మనం ముందు నుంచి వెళ్ళి కొంచెం ప్రిపేర్ అయినామనుకోండి గ్రౌండ్ స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రౌండ్ స్కోర్తో పాటు మనం రిటర్న్ కూడా మనము రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై యాభై శాతము మనం ప్రిపేర్ అయినామనుకోండి మనం రేపు నోటిఫికేషన్ పడే టైంకు మనము కొంచెం స్ట్రాంగ్ అయి ఉంటాం అయితే మనము ఖచ్చితంగా ప్రిపేర్ కావాలంటే గ్రౌండ్ రిటర్న్ రెండింటినీ ఖచ్చితంగా చూసుకోవాలి ఇందులో ఏంటంటే లేదా మనం వంద శాతం జామ ప్రిపేర్ అయ్యేటోళ్ళు గ్రౌండ్ స్కోర్ అనేది కొంచెం సాధ్యమైన మట్టుకు ఎక్కువ చేసేందుకు ట్రై చేయాలి ఎందుకంటే కొంతమందికి స్టడీలో వీక్ ఉంటారు కొంతమంది స్టడీలో ఫాస్ట్ ఉంటారు స్టడీలో ఫాస్ట్ అయిన వాళ్ళు ఫిజికల్గా వీక్ ఉంటారు ఒకవేళ ఫిజికల్గా ఫాస్ట్ ఉన్న వాళ్ళు రిటర్న్లో వీక్ ఉంటారు ఇవి రెండింటినీ బ్యారేజ్ వేసుకోవాలి బ్యారేజ్ వేసుకొని మనకేదో ఇప్పుడు ఫిజికల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఒక వన్ సిక్స్టీ సెకండ్లు కొట్టంగానే ఇక నాకు చాలు అనుకుంటారు అన్నట్టు దీనివల్ల అంటే వాళ్ళు వన్ సిక్స్టీ సెకండ్లు కొడితే వాళ్ళకి వచ్చే మార్క్స్ నైన్ మార్క్స్ అనుకోండి నైన్ మార్క్స్ అంటే వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వరకు కూడా ఇంకా కొట్టగలిగేది అనుకోని ఇంకా టూ త్రీ మార్క్స్ ఒక ఈవెంట్లోనే యాడ్ అవుతాయి ఇలాగా మనం ఫిజికల్లో ఫైవ్ ఈవెంట్లలో దాదాపు ఐదు ఈవెంట్లలో మనకి మీరు ఎంత చేసినా కూడా దాన్ని మళ్ళీ మంచి కోచ్ మంచి గైడెన్స్ అనే వాళ్ళు ఉంటే మనకు ఒక్కొక్క ఈవెంట్లో ఒక రెండు మూడు మార్కులన్నా మనకు యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇలాగా మనం గ్రౌండ్లో కనీసం ఒక యాభై మినిమం యాభై యాభై నుంచి వెళ్ళి మనం అరవై స్కోరు వరకు చేసామనుకోండి మనకు రిటర్న్లో రిటర్న్లో ఎలా అంటే రిటర్న్లో నీకు కనీసం ఒక నైంటీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే లేజినెస్ ఏదో రాద్దాము అదే అదే వస్తుంది అనే వేళ ఉంటారు మనం మీరు ఖచ్చితంగా ఒక కమిటీమెంట్తోని వంద శాతం మనం ఏ ఒక్క మిస్టేక్ లేకుండా ఫిజికల్గా కానీ రిటర్న్లో కానీ రెండింటిని ప్రిపేర్ అయినా అనుకోండి ఖచ్చితంగా మనం జాబ్ కొట్టచ్చు జాబ్ కొట్టాలంటే ఇప్పుడు గైడెన్స్ కూడా కరెక్ట్ ఉండాలి ఎందుకంటే ఫిజికల్ రిటర్న్ రెండు అనుకూలంగా ఉన్న ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవాలి ఎందుకంటే ఈ రెండు అనుకూలంగా ఉన్న ఇన్స్టిట్యూట్లు ఉంటే ఒకవేళ మనకు రిటర్న్లో తక్కువ వచ్చిన గ్రౌండ్లో కవర్ అవుతుంది ఒకవేళ మనకు గ్రౌండ్లో తక్కువ వచ్చినా రిటర్న్లో కవర్ అవుతుంది అంటే రెండిట్లలో వంద శాతం చెప్పేటటువంటి ఇన్స్టిట్యూట్ని మీరు ఎన్నుకున్నారనుకోండి మీకు వంద శాతం న్యాయం అనేది జరుగుతుంది మీరు రెండిట్లలో స్కోరు చేయగలుగుతారు ఒకవేళ మీరు ఇంకా స్టడీలో ఇంకా కొంచెం స్కోర్ ఎక్కువ చేస్తే సివిల్ కొట్టచ్చు ఒకవేళ స్కోర్ రిటర్న్లో కొంచెం తక్కువ వచ్చినా కానీ ఏఆర్ వస్తుంది ఇంకా కొంచెం తక్కువ వచ్చినా కూడా మనకు లాస్ట్కు టీఎస్ఎస్ పైన మనం జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చేరే ముందు ఒక ఇన్స్టిట్యూట్లో చేరే ముందు రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అవి చూసుకొని జైన్ కావాలి చాలామంది మాకు ఫోన్ చేస్తుంటారు సరే ఫీజ్ ఎంత అంటారు ఫీజు ఏంటంటే మీరు కోచింగ్ అనేది పర్ఫెక్ట్గా రిటర్న్ ఫిజికల్ బాగున్నదా అని చూసి మాత్రమే అక్కడ మాట్లాడి జైన్ కావాలి అంతే కాని ఫీజు ఎంత అంటే అది ఏం చూడకుండా ఫీజ్ ఏంటంటే ఫీజుని బట్టి జైన్ అయ్యేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇన్స్ట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ కానీ మాదైనా ఇంకెవరిదైనా ఏదైనా ఫిజికల్ రిటర్న్ ఎలా ఉన్నాయి రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఒకవేళ మేము ఇక్కడ జైన్ అయితే మాకు ఫిజికల్లో రిటర్న్లు న్యాయం వంద శాతం జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని మాత్రమే మీరు జైన్ అయినప్పుడు మాత్రమే మీకు వంద శాతం జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది మేము కూడా ఈ సెప్టెంబర్ ఫస్ట్న మేము రిటర్న్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాము ఆల్రెడీ గ్రౌండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు వంద శాతం ఫిజికల్ రిటర్న్ రెండు పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మేము మా వీడియోలలో కూడా మీరు చూశారు మేము ఫిజికల్కి సంబంధించినవి రిటర్న్ సంబంధించినవి కూడా మేము దాంట్లో అప్లోడ్ చేయడం జరిగినది ఎందుకంటే ఫిజికల్ రిటర్న్ రెండు ఉంటేనే మనం స్టూడెంట్కు వంద శాతం జాబ్ కొట్టేయడానికి అవకాశం ఉంటుంది లేకుంటే వాళ్ళకు అవకాశం ఉండదనే ఉద్దేశంతో మేము ఇప్పుడు రిటర్న్ కూడా చాలా మంచి స్టాండర్డ్ ఫ్యాకల్టీని పెట్టినాము ఇప్పుడు ఫిజికల్లో కూడా మంచి ఎక్స్పర్ట్ కోచులని పెట్టుకున్నాం కాబట్టి దాదాపు వంద శాతం ఇవి రెండు రకాల ప్రిపేర్ అయ్యి ఒక కమిటీమెంట్గా మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు వంద శాతం న్యాయం జరుగుతుంది మీరు ఇట్లాంటి అవకాశాలని తప్పకుండా యూజ్ చేసుకోవాలి థ్యాంక్ యూ